ఇంటికి పోవడం డ్రైవర్ని పంపించేసినాడు. మళ్ళీ 5 గంటలకు రమ్మంటే వస్తే వర్షం పడతా నింది స్టేషన్ పోలే. నేను విత్ ఆల్ అథెంటిక్ ఓన్లీ ఐఎమ్ టెలింగ్ యూ, మీకు చూపిస్తాను, టేప్ చేసుకోండి. ఇది క్లియర్ కట్ ఆఫ్ ఎమ్మెల్యే ప్రెజర్. మా ఊరి నిండా ఏది లేదు, ఎమ్మెల్యే ప్రెజరే. బాగా ఇసుకే అమ్ముకుంటున్నాడు. నెలకు 50,000, 50,000 వస్తుంది, 1 కోటి వస్తుంది. ఒక నెల సొమ్ము రావాలి పిల్లలకి, దరిద్రుడా. ఒక్క నెలది 1 కోటి ఇవ్వాల నువ్వు. ఏ మీ ఇంటి కాదు కాదులే ఇసుకది. ఇంకా ఈయన నేను గుడికి పోతే, ఆలూరుకు పోతే కూడా వేరే సీఎం లేరా, ఆయనే. నేను పొప్పురు పోతే ఆయన సీఏ, ఈయనే. ఏమే తాలూకా పోలీస్ స్టేషన్ పోతే సీఎం ఇట్లా కూర్చోంటాడు, ఈయన పక్కన కూర్చొని ఈయనే. అయ్యా చాలా కష్టాలు పెట్టినారు. ఇంకోటి ఉంది, నాకు ఎన్ఓసి ఇచ్చినారు. ఇస్తే అప్పుడు వచ్చి చెన్నై కొత్తపల్లి ఉన్నాడు శ్రీనివాసు, ఏమో పేరు శ్రీధర్. శ్రీధర్ కడగండి, రేపు శ్రీధర్ కూడా ప్రూఫే. చైతన్య పిలిచి ఈ సంతకాలు నావు కాదు అని చెప్పి పదే చేసినాడు. ఆయన చెప్పినాడు, నేను చెప్పను, నావే అన్నాడు. శ్రీధర్ కావాలని అడగండి. ఆయన వచ్చినట్టు కూడా నా దగ్గర విజువల్స్ ఉన్నాయి, పోయినట్టు విజువల్స్ ఉన్నాయి. ఆయన కాదంటే ఈయన పట్టుకున్నాడు. ఏమని చించుమారే వేద సంతకాలు పెట్టి డిఐజీకి తెలుసా, ఎస్పీకి తెలుసా, వీడు ప్రతిసారి డిఐజీ దగ్గరికి ఎస్పీ దగ్గర పోతాడు ఇన్సూరెన్స్లు. అయ్యా డిఐజీ గారు ఎస్పీ గారికి చెప్తున్నా, ఆయనకంటే చదువు లేదు. సిన్ వెహికల్ ఇస్ రిజిస్టర్డ్ 12 ఉంటేనే అది ఫీట్ చేసుకుంటుంది. వెన్ యూ సే దట్ రిజిస్ట్రేషన్ ఫ్రాడ్, ఎవ్రీథింగ్ ఇస్ అ ఫ్రాడ్. వితౌట్ దట్ 11 ఇట్ కాంట్ బి ఫీడ్. ఇన్సూరెన్స్లు, ట్యాక్స్లు, ఏమే ఇన్వాయిస్లు 11 ఉంటాయి సబ్జెక్టులు. ఫామ్ 21 ఏ కనుక్కోండి. వాడు పొద్దున వచ్చి మీ దగ్గరకు వచ్చాడు, సజ్జల రాపిస్తాడు, ఫోన్ చేయడం. బాబు మీరు ఏం చేస్తారులే, చాలా ఎంక్వైరీ చేస్తారు, చాలా ఎంక్వైరీ చేసినారులే, మీరేం చెప్పలేరు. ఆడ ఈయన ప్రెజర్ మీ ఆత్మకు చెప్తానా, నేను 150 మాట్లాడతా కరెక్టో లేదో నాకు తెలుసు. నేను చెప్పింది తప్పు అయితే నేను డిఐజీ గారికి అడుగుతానా, ఎస్పీ గారు అడుగుతానా, మా డిఓఎస్పీ అడుగుతానా, పోయిన చైతన్యకి అడుగుతానా, నిజమా కాదా? ఎందుకే ఆయన పాప సంపింది ఎవడా, మా చదువు లేని ఎమ్మెల్యే గాడు. ఈయన 50 లక్షలు ఆలూరులో కొడతాను, 50 లక్షల సిగ్గులా ఒక నెలది ఏం కాదులే. ఈయన పోలీసు లేకపోతే ఒక్క సెకండ్ ఉండలేడు. ఇదే వారికి ఉచ్చల్ వాళ్ళని ఎంత ఉపయోగించుకుంటారు. నువ్వు పొద్దునకులు వచ్చా, డిఐజీ దగ్గరికి వచ్చా, సార్ ఇన్సూరెన్స్ సార్, సార్ ఇన్వాయిస్ సార్, ఏంటా ఇదేంటే, ఎందుకు భయపడ్డాడు? దూరమైనాడు ఇంకా మా నా ఫ్రెండ్ అయినాడు కౌన్సిల్ మీట్లో. అంటే రూల్ లేదా, పోలీసు వాళ్ళకు రూల్ లేదా? 4 నెలలైనా ఇంకా కేసు కట్టరా? ప్రెజర్ నిన్న చూపిస్తా విజువలైజ్ చూడండి, విజువల్స్ చూడండి. ఈడేదో అనుకుంటాడు, ఎన్రోల్ చేస్తారు పోలీసు నీకు ఊడిగం. అయ్యా అసోసియేషన్
ఏందో ఆడుంటేవా విజయవాడ నుంచి వచ్చిన రామి కేసు పెట్టేసేమైంది న్యాయం చేయండి ఏమసోషన్ అయ్యా ఏమసోషన్ పోయినాడు మంచి వ్యక్తి అంతో ఎంతో డిపార్ట్మెంట్ స్వేరింగ్ చేసినాడు అందుకే చచ్చిపోయినాడు చంపినారు చంపినారు అన్యాయంగా చెప్తున్న ఈరోజు చంద్రబాబునాయుడుతో మాట్లాడినా మా గవర్నమెంట్ వస్తానే ఆ పిల్లలకు ఇద్దరికి న్యాయం చేస్తామన్నాడు దీన్ని కూడా ఎంక్వైరీ చేస్తారు వదలరు మళ్ళీ చేయొచ్చు ఒకవేళ మీరు ఏం రాసినా ఎవిడెన్సులు ఉన్నాయి ఎవిడెన్సులు ఉన్నాయి తగ్గించుకోండి ఎందుకు ప్రశ్నలు పడతారు ఎందుకు అంత అడుగులు మడుగులు వస్తున్నారు అవసరమా ర్యాలీ ఉండండి తాకే చూస్తే భయపడతాడు ఎవడు భయపడేవాడు లేడు ఏమైంది అసోసియేషన్ ఎవరు అసోసియేషన్ ప్రెసిడెంట్ మళ్ళీ లెటర్ రాసా నేను డూ జస్టిస్ టూ చిల్డ్రన్ ఆ ఇద్దరికి చేయండి మీరంటే అడుగులకు మడుగులు వస్తే ఒక ప్రాణం అనేది మీ కూడా పోతాయి తట్టుకోలేక ఇవన్నీ చూసి తట్టుకోలేక వేరే మార్గం లేక అయ్యో పబ్లిక్ అన్యాయం చేస్తున్నామనే దీంతో మీరు కూడా ఏంటి అసోసియేషన్ కనీసం వచ్చి మాట్లాడిస్తారే మాట్లాడిచ్చినారా ఎందుకు అంత తొందరగా రాసినారు కంప్లైంట్ ఎందుకు అంత తొందరగా రాసినారు ఏమో తాతలేడా ఎవరు లేరు అంత పెద్దలు ఆ చిన్న కందమల పట్టుకొని రాపించుకుంటారా రాపించుకుందా మళ్ళీ చెప్పింది చిత్రుల్లో పాప ఇవన్నీ ఏం పోవు మెయిన్ కాజ్ నిన్న చచ్చిపోయిన దానికి ఇది ఆనందరావు కంప్లైంట్ చేసినాడు కాబట్టి ఆనందరావే తీసేలా తీసేలా తీసేయాలని చెప్తే దిక్కుదలేక ఏమైంది మళ్ళీ ఆఫీసు కూడా పోలే అన్ని ఎంక్వైరీ ఇంకా దడిగా ఉన్నాం మా దగ్గర ఏమే ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ బై మై ఎమ్మెల్యే వాణి యొక్క ధనదాహము పవర్ కోసము ఒక అమాయకుడిని అన్ని స్టేషన్లో చూడండి చూపిస్తా పప్పూరులో ఈయనే ఏం సంబంధం ఆ పప్పూర స్టీల్ ప్లాంట్ దగ్గర ఈయనే నేను ఆలూరు పోరాలంటే ఈయనే ఏదో కేసు ఉందని తాలూకా ఫోన్ చేసి ఆయన మాట్లాడతారు చూడండి అన్ని చూపిస్తా రైట్ మా దిస్ ఈజ్ నథింగ్ బట్ ఇట్స్ 302 ఆయన హ్యాంగ్ చేసుకున్నారంటే నాకైతే అనుమానం మా ఎమ్మెల్యే గడ ఏమన్నా పైన హ్యాంగ్ చేసింటాడు వాళ్ళకి అన్ని అలవాట్లు అట్లాంటివి ఏ పని వీడికి మొత్తం కబడి ఎత్తుకున్నాడు వీడు ఇడే ఫోరెన్సిక్ ఇదే పోయిండొచ్చు ఏదో వాళ్ళ పిల్లోళ్ళు పిలుచుకొని అయింది అయింది పోయింది ఈయనకేమని చూడండి కబడ్ కూడా తీసినారు ఆ బెడ్షీట్లు పీకినాడు ఏం పని ఆ బెడ్షీట్లు పీకేదా కనుక ఆడ కనుక పోయి ప్రింట్లు తీస్తే వీడి ఉంటాయి ఫోన్లు ఏమైనా దాని ప్రింట్ కూడా తీస్తే ఉంది ఎరేజ్ అయిపోయినాయి లోపల ఇది ఒక లెటర్ ఉన్నదా చదువుకొని బాగుండేవాడు అసలు ఆ పిల్లోళ్ళు ఇంగ్లీష్ చూస్తే అక్కడ బాగా సిటీలో జరిపించినట్టుంది యూ కెన్ సీ దెమ్ యూ కెన్ హియర్ దెమ్ ఇట్స్ నథింగ్ అసోసియేషన్ నా మీద పెడుతుంది మా అన్న ఏదో బూడకాలు నాకాలు అది అంటే ఆయన వచ్చి ఒక ఆయన మీసాలు చెప్పేది ఎంపీ అయినాడు ఆ ఎంపీ అయి నిన్న వస్తాడంట ఆయనకి ఎక్కడ పోస్ట్ మార్టం దగ్గరనే చేస్తారు కనీసం తీసుకెళ్లి నీట్గా పోస్ట్ మార్టం దగ్గర ఇదే తీసే ఇంకా ఉన్నాడే ఆ సర్వీస్లో మర్యాద కూడా జరగలే భయం 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 ఎస్ భయం అందరు తోడైనారు ఈ గవర్నమెంటే అందరు తోడైనా కదా ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చినది
his case will be reopened. Definitely it will get reopened. A pillow will get a name just on. A government just on. Chandravad to Madland, I am going to chapter. Right. Visual student, that is visual student. ఈయనే తీసేయాల చూపిస్తా నేను మొన్నటి రోజు ఏమైందో చూపిస్తా ఎందుకు చచ్చిపోవాల్సి వచ్చిందో చూపిస్తా ప్రెజర్ ఎక్కడన్నా కష్టం ఉంటే అది కూడా చూపిస్తా నేను తాలూకా ఆఫీస్ పోలీస్ స్టేషన్ పోతే వీళ్ళు మాట్లాడరు ఆయనే మాట్లాడ చూపిస్తా పొప్పూరికి పోయి నన్ను తీసుకపోతే ఆడ ఆయనే అన్ని చూపిస్తా అథెంటిక్ ఇట్స్ ఎ క్లియర్ కట్ ఆఫ్ మర్డర్ బై ద పాలిటీషియన్ పెద్దారెడ్డి ఇన్ని రోజులు కేసులు పెట్టి పాపము ఇంకా సాధించుకున్నాడు వీడు ఈ పెద్దారెడ్డి తెల్లవాడు 4 గంటల 10 నిమిషాలు పోయి ఏమ్మనే నీకు నువ్వేం ఫోరెన్సిక్ నిపుణుడుగా నువ్వు ఎలా పోతావు లోపలికి ఫింగర్ ప్రింట్స్ అంటే ఏమైనా కబర్డ్లు ఓపెన్ చేసి లెటర్ ఇవ్వమని చూస్తాడు పోలీసు వాళ్ళు ఎవరు లేకుండా అదిగో కబర్డ్లు ఓపెన్ చేసి గుడ్డలని తీసి లెటర్ ఉందామని చూస్తారు సర్చ్ చేస్తున్నాడు ఫోన్లు ఉండాలి 2 3 ఉంటే ఒకటి మన కూతురు తీసుకుపోయింది 2 ఉన్నాయి వీడికి ఏ పని ఆయన ఫింగర్ ప్రింట్సా ఏంటికి పెట్టినాడు ఫింగర్ ప్రింట్స్ ఫోన్ మీద తెలుసా ఏంటికి పెడతారా అంతా ఆయన రికార్డు చేసుకున్నాడు ఈయన తిట్టినటువన్నీ మా పెద్దారెడ్డి తిట్టినటువన్నీ రికార్డు చేసుకున్నాడు ఫింగర్ ప్రింట్ పెట్టే ఎందుకు ఫింగర్ ప్రింట్ పెడతారు తెలుసా మీకు తెలియదా డిలీట్ చేసేదానికి ఏమని నేను 4 గంటలకు 5 నిమిషాలు 4:10 ఏ పోలీసులు లేరా నీ ఎంబడి పోలీసులు ఉన్నారా చెప్తారు రేపు ఎస్పీ ఉన్నాడు వాడు ఉన్నాడు నువ్వు ఎట్లా అలవైనా లోపలికి